पूर्णा सदा पूर्णे शंकर प्राणवल्लभे ज्ञान वैराग्य सिद्ध्यर्थं भिक्षां देहि च पार्वती। श्री अन्नपूर्णा माई की, काशी अन्नपूर्णा माई की, श्री काशी विशालाक्षी माई की, श्री काशी विश्वनाथ भगवान की जय। हर हर महादेव, हर हर महादेव, 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 महादेव। बहुत धन्यवाद बाबा, बहुत धन्यवाद। बहुत अच्छा बोलाया। मेमिप्पुडु चक्कनि चाला తెలుగువారి భోజనంలాని చక్కటి తెలుగు భోజనం అన్నపూర్ణ అమ్మవారి ప్రసాదం కాశీలో అన్నపూర్ణ అన్నదాన ట్రస్ట్లో చక్కని కూర సాంబారు పచ్చడి పాపడు స్వీటు పెరుగు వేపుడు అడిగినన్ని సార్లు అన్నీ పెట్టి తృప్తిగా ప్రసాదం అయింది. ఎవరు విసుక్కోలేదు. వీళ్ళు కూడా బహుత్ ప్రేమ్సే. పోలీసులు కూడా ప్రేమగా మాకు చెబుతూ ఉన్నారు చాలా చక్కని భోజనం పెట్టారు అని. మేము ఏదో 1000 రూపాయలు ఇచ్చాం కానీ 8000 ఇచ్చినా అసలు తక్కువే. చాలా ఆనందంగా ఉంది. మన తెలుగునాట కూడా దేవస్థానాలకి బోల్డంత డబ్బు పొలాలు బంగారం ఉంది. అది కాక టికెట్లు దోపిడీ ఉంది. ఇక్కడ టికెట్లు లేవు, ఇక్కడ లేవు, ఎండోమెంట్ లేదు, ఎండోమెంట్ అనే దరిద్రం కూడా లేదు. సో ఊరికే ఇక్కడ రక్షణ కోసం పోలీసులు ఉన్నారు తప్ప ఓబి ప్యార్ చే కర్తా హే. బహుత్ ఆనంద హే. మరి కాశీ వచ్చిన ప్రతి వారు అన్నపూర్ణ అమ్మవారి ప్రసాదం తినండి. అలాగే మన ఏపీలో ఉన్న బీపీలు అందరూ కూడా యూపీ చూసి కొంచెం నేర్చుకుని అన్నం పెట్టే విషయంలో పర్ఫెక్ట్ గా పెడుతున్నారు. మీకు డౌట్ వస్తే వచ్చి తినండి. డౌట్ వస్తే వచ్చి తినండి. చెప్పండి. పెద్ద ఆయన ఉన్నారు కదా, కనబడుతున్నారు. ఆ పెద్ద ఆయన ఉన్నారు చూసారా. వారు దీనికి ముఖ్యమైన ట్రస్టీ. వారు అందరికి నమస్కారం పెట్టి దండం పెట్టి అన్నం తినమని చాలా వినయంగా అడుగుతారు. మేము కాళ్ళు మొక్కొచ్చాం. అలా మొక్కితే కూడా చిరాకు పడ్డారు. ఎందుకు పెడుతున్నారు? ఇదంతా అమ్మవారి దయ అని చెప్పారు. కాబట్టి కాశీ అన్నపూర్ణ ఈ అన్నక్షేత్రంలో పెట్టినట్లుగా తిరుమలలోను మన శ్రీశైలంలోను అన్ని చోట్ల చక్కని భోజనం పెట్టి భక్తుల యొక్క తృప్తిని భగవంతుడి యొక్క ఆశీస్సుల్ని పొందాలని కోరుకుంటున్నాం. నమ పార్వతీ పతయే హర హర.